నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్తు అందిద్దామని, సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మూలించటంలో యువత, ప్రజలు, పోలీస్ వారికి సహకరించడంలో కీలక పాత్ర పోషించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఉత్సాహకంగా అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హాజరయ్యారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవం పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న క్రమంలో మత్తు పదార్థాలను అరికట్టేందుకు ప్రజలు, యువత, విద్యార్థులతో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానం నుండి అంబేద్కర్ చౌరస్తా, నేతన్న చౌరస్తా, గాంధీ మీదుగా కొనసాగిన ర్యాలీ తిరిగి కళాశాల మైదానంలోకి చేరుకుంది. అనంతరం ర్యాలీలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులతో కలిసి ఎస్పీ అఖిల్ మహాజన్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకముగా ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రత్యేక ఆకర్షణగా మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేస్తూ రూపొందించిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, డ్రగ్స్ నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యమై డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించి భావితరాలకు మంచి భవిష్యత్ అందిద్దామని ఆయన పిలుపునిచ్చారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసై బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండి బంగారు భవిష్యత్తు వైపు నడుచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సమాజంలో ప్రభుత్వం నిషేధించిన మాదక ద్రవ్యాలు సమూలంగా నిర్మించటంలో యువత, ప్రజలు, పోలీస్ వారికి సహకరించుటలో కీలక పాత్ర పోషించాలని ఆయన కోరారు. యువత గంజాయి లాంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండి జీవితంలో ఉన్నత విజయాలను చేరుకొని తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఐలు రఘుపతి, మధుకర్, ప్రవీణ్ కుమార్, ఆర్ఐలు యాదగిరి, మధుకర్, రమేష్, జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి లక్ష్మీ రాజాం, జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్, పోలీసు సిబ్బంది, పలు పాఠశాలల కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కూడా పోలీసుల ఆధ్వర్యంలో ద్విచక్ర వాహన ర్యాలీని జిల్లా ఎస్పీ కె సుధీర్ రామ్నాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ నిషేధించిన మాదక ద్రవ్యాల గురించి అవగాహన కల్పించారు. మీ టీచర్కి, వాళ్ళ మదర్కి, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి, వాళ్ళ సంజయించాలి, మన పులిస్ వాళ్ళకి చెప్పాలి, మనం కౌన్సిలింగ్ చేస్తాము. బట్ గాంజాకి మీరు ఒక వార్ లాగా మనం మన జిల్లాలో మనం చేస్తాము. దానికి నాకు మీ అందరి నుండి సపోర్ట్ కావాలి. సపోర్ట్ చేస్తారా? పక్కా తెలిసిన వాళ్ళు ఉంటే ఇది గాంజా అంటే చాలా కూల్, మీరు ఇది గాంజా తాగితే, ఇది మత్తు పదార్థ తీసుకుంటే మీకు చాలా మంచిగా ఫీల్ అవుతుంది, అది వన్ టైం టూ టైం తర్వాత మీ ఆరోగ్యం లోపల నుండి మొత్తం పోతుంది, మీకు తెలియదు. మీరు ఏంటి అంటే అది మంచి ఫీల్ అవుతుంది, నేను మంచిగా పడుకుంటున్నాను, లోపల మొత్తం పోతుంది, లోపల ఏముండదు. ఒక రెండు సంవత్సరాల తర్వాత మీరు బ్లడ్ టెస్ట్ చేస్తే, బాడీ టెస్ట్ చేస్తే లోపల మొత్తం ఆగిపోతుంది, లంగ్స్ ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఇప్పుడు మీరు అందరు స్టూడెంట్స్, పిల్లలు, మీకు ఫ్యూచర్ ఉంటుంది, మీరు కెరియర్ పైన ఫోకస్ చేయాలి. సో దయచేసి మీ కెరియర్ పైన ఫోకస్ చేయండి. ఇది లవ్ అఫేర్ లేకపోతే ఏమైనా ఉంటే తర్వాత చాలా టైం ఉంటుంది మీ లైఫ్లో. అది ఇప్పుడు ఒక గట్టిగా యాక్ట్ ఉంటుంది, పాక్సో యాక్ట్, చాలామంది పిల్లలకి తెలియదు అది. సో మీరు దయచేసి ఫస్ట్ మీ కెరియర్ పైన, మీ కెరియర్ ఏమైనా ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, స్టడీస్ ఉండొచ్చు, దానిపైన ఫోకస్ చేయండి. ఇట్లయినా విషయంతో దూరం ఉండాలి. సో ఒక ప్లెజ్ ఉంటుంది, ఇప్పుడు ఇది డిఓ గారు, డిడబ్ల్యూ గారు ఒక ప్లేస్ చెప్తారు, మీరు అందరు ఇట్లా చేసి గాంజాతో దూరం ఉంటారు. నాకు తెలిసిపోతే కూడా నేను దూరం ఉంటాను, ఎవరు తాకుతున్నా వాళ్ళకి కూడా సంజయిస్తాను. దాని భాగంగా లాస్ట్ 4 మంత్స్ నుంచి మనం అందరూ కష్టపడుతున్నాము. ఈ చాలా పెద్ద మినేస్ ఇది. మెయిన్లీ మనం ఇది ఎలిమినేట్ చేయాలంటే
రెండు స్ట్రాటజీ ఉంటాయి. ఒకటి డిమాండ్ రిడక్షన్, సెకండ్ సప్లై రిడక్షన్. సో సప్లై రిడక్షన్ కోసం మనం ఆల్రెడీ మన ఏరియాలో ఎక్కడెక్కడ నుంచి ఈ ఎండి డ్రై గాంజా వస్తుంది అది ఆల్రెడీ లిస్ట్ అవుట్ చేసిన హాట్స్పాట్ కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. చాలాసారి మనం మన ఏరియాలో వెహికల్ చెకింగ్తో పాటు ట్రైన్ చెకింగ్లో ఆల్మోస్ట్ 100 కేజీ మనం సీజ్ కూడా చేయడం జరిగింది. బట్ సప్లై రిడక్షన్ చేసి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయితే అట్లా లేదు. సో డిమాండ్ కూడా మనం తగ్గించాలి. డిమాండ్ కంప్లీట్ ఎలిమినేట్ చేయడానికి ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. సో అవేర్నెస్ కలపాలి అంటే పోలీస్తో పాటు ఈ మొత్తం సొసైటీలో ప్రతి ఒక్కరూ ఈ ఒక అంబాసిడర్ లాగా, ఒక సోల్జర్ లాగా ఈ రోల్ ప్లే చేయాలి. ప్రతి గ్రామంలో ఒక తీర్మానం చేసి ఆ గ్రామ ఈ మాదక ద్రవ్య రహిత చేయడానికి మనం ముందుకు వచ్చి ఈ అట్లా తీర్మానం చేసి ఇది ఆ ఏరియాలో ఇట్లాంటి ఎవరు ఉంటే మనం రీహాబిలిటేషన్ కోసం కూడా అది హెల్ప్ చేద్దాం. బట్ ప్రతి ఒక్కరూ ఈ మిషన్ పరివర్తనలో పార్టిసిపేట్ చేసి ఈ మన డిస్ట్రిక్ట్, మన సమాజం ప్లస్ మన రాష్ట్ర. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్.